వెల్కమ్ టు ఫిలిం బయోగ్రఫీస్. ముక్కామల గారు ప్రసిద్ధ ప్రతినాయక పాత్రలలో అలనాటి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముక్కామల గారు నటుడిగానే కాకుండా దర్శకునిగా కూడా తన ప్రతిభను కనబరిచారు. వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముక్కామల గారు 1920 ఫిబ్రవరి 28న గుంటూరు జిల్లా గురజాలలో డాక్టర్ సుబ్బారావు సీతారావమ్మ దంపతులకు జన్మించారు. ముక్కామల గారి పూర్తి పేరు ముక్కామల కృష్ణమూర్తి. ఈయన న్యాయవాది అయినప్పటికీ విద్యార్థి దశ నుండే రంగస్థల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన పోషించిన అన్ని పాత్రలలోకెల్లా బొబ్బిలి యుద్ధం నాటకంలో బుస్సి పాత్రను అద్భుతంగా పండించేవారు. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు. ముక్కామల గారు ఎస్సీ కాలేజ్లో డిగ్రీ కోర్సు పూర్తి చేస్తూనే రంగస్థల నటుడిగాను టెన్నిస్ ఆటగాడిగాను గుర్తింపు పొందారు. మొదట షేక్స్పియర్ రచించిన నాటకాలను ఆంగ్లంలో ప్రదర్శిస్తుంటే వాటిలో నటించేవారు. తర్వాత కేవీఎస్ శర్మ, ఎన్టీఆర్ జగ్గయ్య గారులను చేర్చుకుని తాను స్థాపించిన నవజ్యోతి సమితి సంస్థ ద్వారా తెలుగు నాటకాలు ప్రదర్శించేవారు. ముక్కామల గారు స్వయంగా భక్త కబీర్ నాటకం రాసి ప్రదర్శించారు. డిగ్రీ పూర్తయ్యాక లా చదువుదామని మద్రాసుకు చేరుకొని పి పుల్లయ్య గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. అప్పుడే పి పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన మాయా మశ్చీంద్ర సినిమాలో గోరఖ్నాథ్గా సినీ నటన ప్రారంభించారు. లైలా మజ్నూ సినిమాలో భానుమతి గారి తండ్రిగా కూడా నటించారు. ముక్కామల గారు తమిళ కన్నడ సినిమాలలో కూడా నటించారు. ముక్కామల గారు మరదలు పెళ్ళి, ఋష్యశృంగ సినిమాలకు దర్శకత్వం వహించారు. ముక్కామల గారికి కథలు రాయడం, ఫోటోలు తీయడం, పెయింటింగ్ వేయడం వంటి హాబీలు ఉండేవి. ఈయన అప్నా దేశ్, ప్యార్ కా సింధూర్ వంటి హిందీ సినిమాలలో కూడా నటించారు. ముక్కామల గారు 1949లో లైలా మజ్నూ సినిమాతో మొదలుకొని ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలలో నటించారు. ముక్కామల గారు 1987 జనవరి 10న మరణించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.